హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే, మైదా పిండి అసలుకి వాడకుండా సూపర్ టేస్టీ నూడిల్స్ 5-5 నిమిషాల్లోనండి. అలాగే ఇంకొక స్పెషల్ రెసిపీ ఏంటంటే, ఎప్పుడు తినే గోధుమ రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా కాకుండా ఇలాగా ఇన్స్టెంట్గా చపాతీలతోటి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 3 చపాతీలని తీసుకుంటున్నాను. మన ఇంట్లో మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి కదండి, వాటితోటి ఫస్ట్ మనం నూడిల్స్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసమని చపాతీలని చక్కగా ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఒక చాక్ని తీసుకొని ఎంతైతే సన్నగా వీలవుతుందో అంత సన్నగా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒకేసారి కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. పిల్లలకి ఈ విధంగా మనం లంచ్ బాక్స్లోకి, స్నాక్స్ బాక్స్లోకైనా పెట్టి చేసేయచ్చు. చాలా హెల్దీ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వెడల్పాటి బాండీని పెట్టుకోండి. బాండీలోకి 1-2 స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూసుకోండి. చూడండి, ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, అలాగే చీలికల్లాగా తరిగిన 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి. రెండింటినీ కూడా 1-2 నిమిషాలు దోరగా వేగేలాగా వేయించుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 చిన్న ముక్క క్యాబేజ్ని తీసుకుంటున్నాను. ఈ క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ మీ ఇంట్లో గనక క్యాప్సికం కానీ క్యారెట్ కానీ ఉంటే వాటన్నిటినీ కూడా వేసుకోవచ్చండి. ఇలాగా మొత్తం అంతా కూడా ఇంకొక 2 నిమిషాల పాటు వేగేలాగా వేయించుకుందాము. చూడండి, ఇలాగా మనకి లైట్గానే ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం కట్ చేసుకున్న ఈ చపాతీ నూడిల్స్ మొత్తం కూడా ఉన్నాయి కదా, వాటి మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ఇంకొక 2 నిమిషాల పాటు వీటన్నిటిని కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి సాసెస్ని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 1.5 స్పూను రెడ్ చిల్లీ సాస్ని, అలాగే 1/2 స్పూను సోయా సాస్ని, ఇలాగా సోయా సాస్ని కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ దాకా టమోటా సాస్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ సాసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేశాను కాబట్టి గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేయలేదు. మీరు కావాలంటే చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాల పాటు వేగేలాగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. సూపర్ టేస్టీగా మైదా అనేది అస్సలకి వాడకుండా అప్పటికప్పుడే మనం నూడిల్స్ని తయారు చేసాం చూడండి. అలాగే మన ఇంట్లో చపాతీలు మిగిలిపోతూ ఉంటాయి కదా, ఆ మిగిలిన చపాతీలతోటి ఉప్మాని తయారు చేసుకుందాము. మీకు మిగిలిన ఇడ్లీలతోటి ఉప్మా తయారు చేయటమే తెలుసుంటుంది, కానీ ఈ మిగిలిన చపాతీలతోటి తయారు చేసే ఉప్మా ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చపాతీలు మొత్తాన్ని కూడా కట్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనకి చపాతీలు గట్టిగా అయిపోతూ ఉంటాయి. గట్టిగా అయిపోయిన చపాతీలని కూడా ఈ విధంగా మనం ఉప్మాలాగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చపాతీ ముక్కలు మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా, అంటే మరీ మెత్తగా కాదండి, అలాని మరీ బరకగా కూడా కాదు, చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్లుగా మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తటి పౌడర్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు దీంతోటి మనం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బాండీ పెట్టుకోండి. బాండీలోకి 1-2 స్పూన్ల నూనెని యాడ్ చేసుకోండి. దీంట్లో కూడా పెద్ద నూనె ఏం పట్టదు. మనం పోపులోకి వేసుకునే ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, పచ్చిశనగపప్పు వీటన్నిటినీ కూడా యాడ్ చేసుకుందాము. ఇలాగా తాలింపు గింజలు కొన్ని ఎక్కువ వేసుకుంటేనే ఉప్మా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ లైట్గా దోరగా వేగేలాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, అలాగే చిన్న ముక్కలుగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయని కూడా వేద్దాము. ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే రుచి అనేది బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే 2 నిమిషాల్లో మొత్తం అంతా కూడా బాగా వేగిపోతాయి. ఆల్రెడీ మనం చపాతీల్లోకి ఉప్పును వేసే ఉంటాం కదా, అందుకని ఉప్మాకి మనం ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ చపాతీ పౌడర్ మొత్తాన్ని కూడా ఈ బాండీలోకి వేసేసి 2-3 నిమిషాల పాటు ఉల్లిపాయ తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకొని మగ్గనిద్దాం.
చివరగా దీంట్లోకి ఒక స్పూను వెల్లుల్లిపాయ కారాన్ని, అలాగే దీంతో పాటు ఉప్మా రుచి మారిపోవటానికి ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందాము. ఈ ఉప్పు, కారము, అలాగే గరం మసాలా పౌడరు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు వేగేలాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. సూపర్ టేస్టీగా మిగిలిపోయిన చపాతీలతోటి 2 రకాల రెసిపీలు చూసాం కదా, ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. బాయ్ బాయ్.